మే 12th సర్కార్ వారి పాట రిలీజ్ అవుతుందండి, తప్పకుండా చూడండి. డైరెక్టర్ ఫస్టే మాకు కథ చెప్పారండి, కథ చెప్పి గీత గోయినప్పుడే అండర్ ప్రొడక్షన్లో నాకు ఈ కథ తెలుసు. తెలిస్తే నేను కథ బాగుందన్నాను, అక్కడి నుంచే ట్రావెల్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇది. కాబట్టి కథ విన్నప్పుడే నాకు బాగా నచ్చింది కథ, మంచి పాయింట్, గ్యారంటీ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. ఎక్కడో ఒక దగ్గర మనం ఫీల్ అవుతాం. ఒక హిట్కి సూపర్ హిట్కి తేడా ఎలా ఉంటుందంటే, మన పర్సనల్ లైఫ్లో అది మనం సినిమా చూసినప్పుడు ఫీల్ అయ్యామనుకోండి, గ్యారంటీగా అది సూపర్ హిట్ అని మేము ఫీల్ అవుతాం. అదైతే ఈ సినిమాలో ఉంటుంది గ్యారంటీగా. బ్యానర్ మైత్రి గురించి మేము కొత్తగా చెప్పకలేదు కదండి, అన్ని పెద్ద సినిమాలు అన్ని సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి అది ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గుండవు మీకు సినిమాలో, చూసేటప్పుడు చాలా బాగుంటుంది. మమ్మల్ని అయితే బాగా చూసుకున్నారు. 14 రీల్స్ నేను ఆల్రెడీ నాకు బాగా క్లోజ్ అండి వాళ్ళు, గోపి గారు కానీ రాము గారు కానీ, వాళ్ళ సినిమా నేను చేశాను, నేనంటే బాగా ఇష్టం కూడా వాళ్ళకి. మహేష్ బాబు గారి గురించి చెప్పక్కర్లేదు, ఫస్ట్ సినిమా చేశాను, టక్కర దొంగ చేశాను, పోకిరి, సీతం వాటిలో సినిమాల చెట్టు ఇది. ఆయన నా ఒపీనియన్ ఫ్రాంక్గా తీసుకుంటారు, నాతో చాలా బాగుంటారు. ఫ్యాన్స్కి అయితే ఇది అసలు వాళ్ళు ఫెస్టివల్లా ఉంటుందండి వాళ్ళకైతే ఇది. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఆర్డినరీగా ఉండదు ఫ్యాన్స్కి, యూత్కి బాగా పడుతుంది, ఫ్యామిలీస్ మంచి అన్నీ ఉంటాయండి ఈ సినిమాల్లో. ఈ సినిమా అయితే చాలా చాలా పెద్ద సినిమా అవుద్దని నేనైతే డే వన్ నుంచి చెప్తున్నాను డైరెక్టర్కి. మహేష్ బాబు గారు కూడా నేను అదే చెప్పా, చాలా పెద్ద సినిమా అవుద్ది సార్ ఇది అని. రెండు పాటలు ఆల్రెడీ సూపర్ హిట్ అండి, కాబట్టి ఇంక థర్డ్ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఆ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అవుద్ది కాబట్టి ఇంకా అసలు డౌట్ లేదు. ఫైట్స్ చాలా 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 బాగుంటాయి, మహేష్ బాబు గారు చాలా 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 అందంగా ఉంటారు ఈ సినిమాలో. నేను చెప్పడం కాదు, మీరు చూసిన తర్వాత నేను కరెక్ట్ అని అనుకుంటారు. లవ్ సీన్స్ అన్నీ నేను మేమైతే బాగా ఎంజాయ్ చేస్తామండి, ట్రాక్ ట్రాక్ అసలు మేము ప్రతి సీన్ నవ్వుకుంటూనే ఉన్నాం సినిమా చూసేటప్పుడు. చాలా చాలా మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. నాకు తెలిసి వాళ్ళ ఫాదరు మదరు అందరికంటే కూడా నేనే ఎక్కువ తిట్టుంటాను అతన్ని ఎయిటింగ్ రూమ్లో, అంత బాగుంటుంది రిలేషన్షిప్ మాకు. నీట్గా గొడవలు సరదాగా ఉంటుందండి అతనితో ఎడిట్ చేసుకున్నప్పుడు, ఎంత ఎక్కువ డిస్కషన్ ఉంటే అంత మంచి సినిమా వస్తుందని మా ఫీలింగ్. అదైతే ప్రతి సినిమా బుజ్జితో ఉంటుంది, మమ్మల్ని బాగా బిలీవ్ చేస్తాడు, డిస్కషన్ పాజిటివ్గా ఉంటుంది, ఏం చెప్పినా పాజిటివ్గా తీసుకుంటాడు, సినిమా గురించే కదా మాట్లాడుతున్నారనేది తీసుకుంటాడు. కాబట్టి అన్ని సినిమాలు ట్రావెల్ అవ్వగలుగుతున్నాం మేము ఆ డైరెక్టర్తో.